హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రోజు వాడుకునే వెండి పట్టీల్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఒక మగ్లో వాటర్ తీసుకోండి, ఒక గిన్నెలోకి వెనిగర్ని వేసుకోండి. ఇప్పుడు రోజు వాడుకునే పట్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటర్లో తడిపి వెనిగర్లో నానబెట్టుకోవాలి. ఇలా 1 అవర్ 2 అవర్స్ నానబెట్టుకోవడం వల్ల దాంట్లో ఉండే మురికి మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి, పేస్ట్తో క్లీన్ చేసుకుందాము. ఇలా నానబెట్టుకున్న పట్టీల్ని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. వన్ అవర్ నానబెట్టిన తర్వాత ఇలా కొంచెం కొంచెం మురికి దిగుతుంది. ఇలా దిగింది పట్టీల్ని ఒక బ్రష్ తీసుకొని దానికి పేస్ట్ని పెట్టుకొని కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మెరుగుపెట్టిన పట్టీల్లాగా వచ్చేస్తాయి. ఎందుకంటే మనం రోజు పెట్టుకునే పట్టీలు బాగా మురిగ్గా నల్లగా అయిపోయి ఉంటాయి కదా, అలాంటి పట్టీలను కూడా మెరుగుపెట్టినట్టుగా చేసుకోవచ్చు. పట్టీలే కాకుండా దేవుడి దగ్గర పంచపాత్ర, దీపారాధనకు ఇటువంటి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా ఈ విధంగా సోక్ చేసి ఇలా తోముకోవడం వల్ల చాలా తెల్లగా వస్తాయి. ఇలా తోముకున్న పట్టీల్ని ఒక వాటర్ మగ్ తీసుకున్నాం కదా ఇందాక, ఆ మగ్లోనే వేసుకొని కడిగి ఒక కాటన్ క్లాత్లో వేసి తుడుచుకొని ఎండలో ఎండబెట్టుకుందాము. ఎందుకంటే ఎండలో ఎండబెట్టుకోవడం ఎందుకనేది నేను రియల్గా చూపిస్తాను మీకు. ఎండలో ఎండబెట్టుకోవడం వల్ల వెండి కానీ బంగారం కానీ మంచి షైనింగ్ వస్తుంది. ఇలా తోమిన పట్టీల్ని వాష్ చేసుకొని ఇప్పుడు చూపిస్తాను. చూసారా ఎంత తెల్లగా వచ్చిందో? మీరు కూడా ప్రయత్నించండి, మీ పట్టీలు ఎంత తెల్లగా వచ్చాయనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూసారా పట్టీలు మురికి ఎంత నల్లగా వచ్చిందో? ఈ మురికి అంతా పోయి పట్టీలు చాలా తెల్లగా వస్తాయి. ఇప్పుడు ఈ పట్టీలన్నిటిని కూడా కాటన్ క్లాత్లో తుడుచుకొని ఎండలో ఎండబెట్టండి.
ఎంతోసేపు కాదు, ఒక 5 మినిట్స్ ఎండబెట్టుకొని తెల్లగా అయిపోతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.